హలో వెల్కమ్ టు స్నేహ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు పొటాటోతోని ఫేస్కి మసాజ్ జెల్ ఎలా చేసుకోవాలనేది నేను చూపించబోతున్నాను. ఇంకెందుకు లేట్, లెట్స్ గో. ముందుగా ఒక బౌల్లో నేనైతే ఒక చిన్న పొటాటోని తీసుకున్నాను. దాన్ని పీల్ తీసేసి కొంచెం వాటర్లో మీరు ఇలా పీసెస్లా కట్ చేసుకొని బాయిల్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ కూడా మనము ఏదైతే బాయిల్ చేస్తే వస్తుంది చూడండి వాటర్, ఆ వాటర్ నేను పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పొటాటోస్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో ఈ బాయిల్ చేసిన వాటర్ని కొంచెం యాడ్ చేయాలి. కొంచెం ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి దీన్ని. అండ్ దీంట్లో ఒక హాఫ్ స్పూన్ అంతా కస్తూరి పసుపు యూస్ చేస్తున్నాను. ఇది మనం వంటలో యూస్ చేసే పసుపు కాదండి, మీకు ఇది బయట అవైలబుల్ ఉంటుంది కస్తూరి పసుపు. ఇది వేసి కొంచెం ఫైన్ పేస్ట్ లాగా చూడండి ఇలా అవుతుంది పేస్ట్ లాగా చేసుకుంటే. ఇప్పుడు దీంట్లో అలోవెరా జెల్ నేను మిక్స్ చేస్తున్నాను, వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పొటాటో వాటర్తో కూడా మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చు. నార్మల్గా మీరు పొటాటోస్ బాయిల్ చేసినప్పుడు అది కూడా చాలా చాలా మంచిది అండి స్కిన్కి. అండ్ ఇప్పుడు ఇలా మంచిగా స్మాష్ అయిపోయేలాగా మిక్స్ అయిపోవాలి అలోవెరా జెల్ దీంట్లో. ఇప్పుడు దీన్ని మీరు ఒక టైట్ ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే నియర్లీ 10 డేస్ మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 డేస్ మీకు ఇది స్టోర్ ఉంటుంది. అంతేనండి, మనకి ఇంకా మసాజ్ జెల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫేస్కి మంచిగా మసాజ్ చేసేసుకోవాలి. ఆ మసాజ్ జెల్తోని నీట్గా సర్క్యులర్ మోషన్లో అండ్ అప్వర్డ్ డైరెక్షన్లోనే చేయండి. దీన్ని మనం 10 to 15 మినిట్స్ వరకు ఇది మసాజ్ చేసుకోవాలండి ఇలానే. అండ్ మీ రింగ్ ఫింగర్తోని మీరు ఐస్ చుట్టూ కూడా మసాజ్ చేయండి. సో దానివల్ల మనకి బ్లాక్ అండర్ ఐస్ డార్క్నెస్ ఉంటుంది కదా, అండ్ వాళ్ళకి చాలా వరకు తగ్గుతుంది ఇది. మీరు ఇది 1 week or 10 days డైలీ మీరు ఇది అప్లై చేసి చూడండి, మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇందులో మనం పొటాటో యూస్ చేసాము, సో పొటాటో అనేది చాలా మంచిగా యూజ్ అవుతుందండి అండర్ ఐస్కి మెయిన్గా అండ్ పిగ్మెంటేషన్కి కూడా. అండ్ ఇది కూడా కొందరు పడని వాళ్ళు ఉంటారు, సో మీరైతే ప్యాచెస్ చేసుకోండి. అండ్ ఇది మీకు నెక్ పైన నెక్ బ్యాక్ సైడ్ బ్లాక్నెస్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ మీరు ఇది సేమ్ ప్రాసెస్ మీ హ్యాండ్స్కి కూడా చేసుకోవచ్చు, హ్యాండ్స్ వైటనింగ్ అవుతుంది. ఇలా 10 to 15 మినిట్స్ చేశాక మీరు ఫేస్ వాష్ చేసేసుకోండి. అంతే, వెల్కమ్ బ్యాక్. చూడండి, నేనైతే నా ఫేస్ వాష్ చేసేసుకున్నాను. చాలా చాలా షైనీ అండ్ స్మూత్గా అనిపిస్తుంది స్కిన్ కూడా. నేను ఇది 1 week నుండి యూజ్ చేశాను, 1 week అవుతుంది. సో నాకైతే మంచి రిజల్ట్స్ ఉన్నాయి. మీకు ఎవరైనా స్పెషల్ అకేషన్ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే మీరు బిఫోర్ 1 week to 10 days ముందే మీరు ఇది ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ట్రస్ట్ మీ, నిజంగా మీరు ఎలా ఫంక్షన్కి మీకు ఒక మంచి షైనీ అండ్ గ్లాసీ లుక్ అనేది వస్తుంది. సో మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్లో చెప్పండి. అండ్ మన ఛానల్లో ఏదైనా కూడా నేను అన్ని న్యాచురల్వి చూపిస్తున్నాను, ప్లస్ అన్నీ కూడా నేను యూజ్ చేసినవి, నాకు రిజల్ట్ వచ్చినవి నేను మీకు చూపిస్తున్నానండి. ఏది కూడా నేను నార్మల్గా చూపించాలి కదా అని అయితే చేయట్లేదు. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే, నేను వెనస్డే రోజు, వెనస్డే ఎట్ 7 PM ఈవినింగ్ 7కి నేను లైవ్కి రాబోతున్నాను. సో ఎవరైనా డౌట్స్ అడగాలి అనుకుంటే తప్పకుండా నన్ను లైవ్లో మీట్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి నా వీడియో నేను ఇక్కడితో ఏం చేస్తున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని మీరు ట్యాప్ చేస్తే ఆల్ అనేది వస్తుంది, ఆల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.